Hey, hello guys, welcome to our channel Sanket Gaming. So in this video topic is anna mee guild lo ela join avali, mee guild lo join avali enta qd undali, enta level undali ani chaala mandi the comment section lo comment chestunnaru. So vaala kosam ee roju oka chinna video cheyalanukuntunnanu. Alage naa guild eppati nunchi start ayindi and deeni venakunna rahasyalu enti, charitra enti ante meeku telusukovali, meeku chaala mandi interest untadi. So 21 lakhs ki ela vacharu ani andariki oka doubt untadi. So vaala kosame ee video chesanu. So inkendiki topic create cheyadam. So వీడియోలోకి వెళ్ళిపోదామన్నా. So let's go to video. So this is our guild అన్న tug-vips guild అన్న. అండ్ ఇక్కడ గ్లోరీ చూసుకున్నట్టయితే 21,54,413 అండ్ గిల్డ్ ఐడి వచ్చేసి 6699711 అన్న. సో నాకు తెలిసి ఇలాంటి గిల్డ్ నెంబర్స్ సైడ్ గిల్డ్ ఐడి ఎవరికి ఉండదు, లైక్ ఫ్యాన్సీ నెంబర్ 6699711. సో మీకు ఎవరికైనా ఇలాంటి గిల్డ్ ఐడి మీ ఫ్రెండ్స్కి కానీ మీరు చూసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయమని మర్చిపోవద్దు. చూడడానికి గిల్డ్ రీజన్ వచ్చేసి డిఫాల్ట్ అన్న, స్టైల్ వచ్చేసి రేంజింగ్, ఇప్పుడు గిల్డ్ లీడర్ వచ్చేసి విఐపీ సంఖ్య అండ్ నేనే. సో లెవెల్ చిన్నది అనుకోవచ్చు. సో ఇది మా తమ్ముడు అనుకుంటే నాకు సేల్ చేశాను. సో అండ్ గిల్డ్లోకి వెళ్ళిపోతాం. సో గిల్డ్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని మ్యాటర్ ఏంటి, సో దీని ముందు రహస్యాలు ఏంటి, సో తెలుసుకుందాం. ఇప్పుడు స్లోగన్ చూసినట్టయితే కంప్లీట్ గ్లోరీ ఫస్ట్. నేను గ్లోరీ ఎందుకు కంప్లీట్ చేయాలంటే, సో మాకైతే గిల్డ్ యాక్టివ్ ప్లేయర్స్ ఉండాలి. సో అలాగే ఎవ్రీడే వాళ్ళకి వచ్చిన 80 గ్లోరీ అయితే కంప్లీట్ చేసేయాలి. బికాస్ ఎందుకంటే నేను ఎవ్రీ వీక్లో టాప్ ఉండాలని ట్రై చేస్తాను, గిల్డ్ని ఉంచడానికి ట్రై చేస్తాను. సో అందుకోసమే 80 కంప్లీట్ చేయాలి. అండ్ నోటీస్ వచ్చేసి ఇది సెకండ్ గిల్డ్ అన్న, సో జాయిన్ సెకండ్ గిల్డ్. సో ఐడి వచ్చేసి 1000902985 అండ్ జాయిన్ వాట్సాప్ గ్రూప్. సో సపరేట్గా వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది గిల్డ్ మెంబర్స్కి. సో అక్కడ 7989084733 మెసేజ్ చేస్తే సో నేను వాళ్ళని గ్రూప్లో యాడ్ చేస్తాను. సో ఇదైతే నా నెంబరే. అండ్ మెంబర్స్కి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్ విఐపీ సంకేత్ గిల్డర్ అండ్ విఐపీ మహేష్. నేను వచ్చేసి ఆఫీసర్ గిల్లో. సో 72 లెవెల్, 5000 అంటే 5 దగ్గరలో ఉన్న లైక్స్ అండ్ గుడ్ ప్రొఫైల్, అన్ని టాప్ టాప్ తీసేస్తుంటాడు. ఇంకోవేటర్స్ కానీ ఈవెంట్స్ కానీ వచ్చి మెంబర్స్ చేస్తాడు అండ్ ఆల్సో ఫ్రీ ఆర్డర్ కూడా చేస్తాడు. బెస్ట్ టాప్ ప్లేయర్ అండ్ అవర్ గిల్డ్. ఇలాగే ఇంకో ఇద్దరు ముగ్గురు టాప్ ప్లేయర్స్ గిల్లో వాళ్ళు కూడా మేము చూపిస్తాను. అండ్ ప్రొఫైల్ అంత గేమ్ ఉండకపోవచ్చు, మనోడు ఎక్కువ ర్యాంక్ ఆడతాడు కాబట్టి లైక్ స్కిల్ లెవెల్కి ముందుమే ఉండదు ఐ మీన్ ప్రొఫైల్కి. అండ్ గిల్లో మెంబర్స్ ఒక్కొక్కరు పర్సన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో తిను ఏపీ స్టార్ వాసు అండ్ ఏజెంట్ వచ్చేసి ఇది వీళ్ళ వాసు వలన అండ్ ఏపీ స్టార్ వచ్చేసి వాసు. నేను ఏపీ క్రిమినల్, విఏపీ మోబిత, విఏపీ శివ, బాబీ లీ ద సైకో అండ్ విఏపీ రాస్కింగ్, కార్తికేయన్, విఏపీ రమేష్, విఏపీ దినేష్, విఏపీ అమిత్ అండ్ ఆశీష్ ఎఫ్ఎఫ్ పచిల్లాబా, విఏపీ నితిన్ నాగార్జున, విఏపీ కజిన్ ఓగి, విఏపీ రాహుల్ గ్యాంగ్స్టర్, విఎస్పి సవన్, కబాలి, మధు, ప్లే బాయ్, వైటీ, సైకో అండ్ నాని, ఉన్పట్టి ప్రసాద్, మణి, జాన్, యాష్, వెంకీ బాస్, అభి, రోమియో, ఆది, జీవన్, లోకేష్, నాని, ఏపీఎం, N007, ప్రవీణ్, కన్నా, విన్ను, రెవెల్, గ్యాంగ్స్టర్, ఐ మీన్ మనోజ్, తరుణ్, రామ్, బైట్ఫుల్ 7, ఆసమ్, డేంజర్. సో వీళ్ళు మా గిల్డ్లో ఉన్న మెంబర్స్ అన్న. సో ఎప్పటి నుంచో ఉన్నారు కొంతమంది. సో వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్పబోతాను. సో వీళ్ళందరూ ఇంతగా ఉన్నారు కదా, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మా గిల్డ్లో. సో వీళ్ళలో నేను ఏం చెప్పబోయేది అంటే రాహుల్ ఇది సంథింగ్ ఆది. సో ఆది, అభి, మణి వీళ్ళు ఎప్పటి నుంచో గిల్లో ఉన్నారు, లైక్ ఆల్మోస్ట్ గిల్లు స్టార్ట్ అయిన 2-3 మంత్స్ అప్పటి నుంచి ఉన్నారు. సో తిను వచ్చేసి మణి, తిన కూడా ఆల్మోస్ట్ టాప్ ప్లేయరే. సో ఎవరే ఈవెంట్ అన్ని చేస్తాడు అండ్ అలాగే టాప్ బ్యాచెస్ కూడా ఫ్రీ ఆర్డర్ చేస్తాడు. చూస్తుంటే మీరు అవతరం కూడా ఫ్రీ ఆర్డర్ అవుతుంది. సో 67 లెవెల్, 8K లైక్స్ అండ్ అలాగే ఆది కూడా ఉన్నాడు. సో ఆది కూడా వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు ముగ్గురు క్లాస్మేట్స్ అంట. సో ఎప్పటి నుంచో క్లాస్మేట్స్ విడిపోకుండా ఈ గిల్డ్లోనే ఉన్నారు. సో ఈ గిల్డ్కి ఎంత గ్లోరీ అంటే ఎంత గ్లోరీ ఇచ్చారు. అభి నెవల్ వచ్చేసి 68, సో 8K 7.5K దగ్గరలో ఉన్నాడు లైక్స్. అండ్ వచ్చేసి ఆది, సో ఆది వన్స్ అప్ ఆన్ టైమ్ 54 లెవెల్ ఉన్నప్పుడు గిల్డ్ గేమ్ వచ్చాడు. సో ఇప్పుడు తన లెవెల్ 70, ఇప్పటివరకు ఈ గిల్డ్లో ఉండి తన గ్లోరీ ఎంతో ఈ గిల్డ్కి అందిస్తుంది. సో హార్ట్ థ్యాంక్స్ చెప్తున్నాడు ఆది అండ్ ఇద్దరు ఫ్రెండ్స్కి, అభికి, మణికి. సో తను కూడా 70 లెవెల్ అండ్ ఎవరి హెల్ప్ తీస్తాడు అండ్ 11K లైక్స్, మనోడు 11.5K దగ్గరలో ఉన్నాడు. అండ్ ఇతన్న, సో లొకేషన్ అంటారు కదా, శివన్. సో వీళ్ళలో మెయిన్లీ
ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మెయిన్లీ నేను ఒక్కనే కాదు, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఇక్కడ గిల్డ్ లీడర్ ఒకరే ఉన్నాడు, ఆఫీసర్ ఉన్నాడు, సో మిమ్మల్ని యాక్టివ్ లీడర్ అయ్యాడు, ఇంకా 2 ఆఫీసర్స్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి కదా, సో వాళ్ళు ఏమైనా మీరు అనుకోవచ్చు, ఎవరికి ఇవ్వలేదా మీ గిల్డ్ అనుకోవచ్చు, సో ఇవ్వడానికి రీజన్ ఏం లేదన్నా. సో వీళ్ళకి ఇస్తే ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదని, సో మాకు ఇవ్వడానికి కొద్ది కొద్దిగా గొడవలు అవుతాయి గిల్డ్, సో అందుకోసం ఎవరికి ఇవ్వలేదు. సో నా విఏపీ అలెక్స్ నా ఫ్రెండ్ ఉన్నాడు, సో వాడే యాక్టింగ్ లీడర్, వాడు వచ్చేసి ఇప్పుడు మేబీ ఇన్ సమ్ ప్రాబ్లమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అకౌంట్ సేల్ చేశారు, సో 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ మళ్ళీ వచ్చేస్తాను చెప్పినాడు, 3 మంత్స్లో ఎట్లా వస్తాను, సో అప్పుడైతే తన పోస్ట్ తనకే ఉంటుంది, తను కోసం పక్కన పెట్టేస్తాను యాక్టింగ్ లీడర్. అండ్ ఆఫీసర్స్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ పేర్లు అయితే చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు, బట్ చెప్పాలి ఎందుకంటే నాకు అంటే మాకు వాళ్ళకి సంథింగ్ చిన్న చిన్న గొడవలు అయ్యాయి, సో ఆ గొడవల కోసం నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి ఆ ఫ్రెండ్షిప్ నేను దెబ్బ తీసుకున్నాను, సో వాళ్ళ గురించి నేను చెప్తాను. దీంట్లో విఏపీ సురేష్ అండ్ విఏపీ భాను అండ్ విఏపీ నాకు ఉండేవాళ్ళు, సో వీళ్ళు ముగ్గురు అయితే ఆఫీస్లా ఉండేవాళ్ళు, సో స్మాల్ ఇష్యూస్ వల్ల మాకు అందరికీ మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళకి మాకు గొడవలు అయ్యి, సో గిల్లో నుంచి వెళ్ళిపోయారు. సో మాదే అప్పుడు టాప్స్ పోవడం అనేది గిల్లో ఉండేది, సో వాళ్ళు కూడా గిల్లు స్టార్ట్ నుంచే గిల్లుకి ఎంతో గ్లూ ఎందుకు చేస్తారు, సో నేను లేనప్పుడు వాళ్ళే గిల్లుకి మెయింటైన్ చేశారు, సో ఈ చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళకి కూడా నేను నా హార్ట్ థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నా గిల్లు సక్సెస్ కావడానికి కారణం నేను ఒక్కనే కాదు, ఎంత పెద్దదైనా ఎంత ఇండస్ట్రీ అయినా ఒక స్టార్ట్ అవ్వడానికి ఒక్కరే ఉంటారు మేనేజర్, ఒకరికి కింద అసిస్టెంట్ మేనేజర్, కో మేనేజర్, సో ఇలా చాలామంది ఉంటారు, సో వీళ్ళల్లో కూడా వాళ్ళు నా ఫ్రెండ్స్, సో వాళ్ళ వల్ల ఇంత సక్సెస్ అయింది. సో అలాగే కొంతమంది అంటారు లెవెల్స్ వచ్చేసి ఏం పర్లేదన్నా, మీ లెవెల్ వచ్చేసి 60+ ఉండాలి, అండ్ 60+ ఉంటే పక్క నా గిల్లో నేను జాయిన్ చేసుకుంటాను. సో అలాగే మంచి కేడీ ఉండాలి, సో కేడీ అంటే మినిమం 2.5 అలా ఉండాలి, 3 అయినా ఉండాలి. ఇంకోటి వచ్చేసి అన్నా ఎవరైనా చూస్తుంటారు మా గిల్లో మెంబర్స్ మీ ఫ్రెండ్లిస్ట్లో ఉండొచ్చు, సో వాళ్ళలో ప్రొఫైల్స్ బాగలేవన్నా, ఐ మీన్ ఎలిట్ పోస్ట్ తీసుకోరు, లైక్ ఏం ఉండవు, లెవెల్స్ తక్కువ ఉంటాయి అంటారు. సో వాళ్ళలో ఇప్పుడు నేను కొంతమంది చూస్తాను, చిన్న వాసు చూస్తాను మీకు అర్థమవుతుంది, ఎలిట్ పోస్ట్ ఏమి కొనడు, ఇది ఇక్కడ ఒకటి కూడా అదేదో మిషన్ షాప్లో ఏంటో ఫ్రీగా వచ్చింటే కొని ఉంటాడు మావాడు. సో అలాగే లెవెల్ వచ్చేసి 63, సో ఇంత తక్కువ ప్రొఫైల్ పెట్టుకుని మీ గిల్లు ఏం చేస్తారు బ్రో అంటే, సో దానికి ఒక రీజన్ ఉందన్న, సో తన హెడ్ షాట్ వేడు చూడండి, తను మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం, 77 అంట క్లాసికల్లో. అండ్ కేడీ కూడా వచ్చేసి 2.6 అంటే మామూలు విషయం కాదు, సో అది మీకు తెలుసు చూసే వాళ్ళకి. అండ్ అలాగే క్లాస్ కోడ్ కెరీర్లోనే 68 అంట, దగ్గర దగ్గర 70, 7 2.8, ఇంతగా మంచి ప్లేయర్ని నేను ఎంకరేజ్ చేయకుంటే ఎలా అన్న, సో అందుకే నా గిల్లోని పెట్టుకున్నాను. సో ప్లేయర్ ప్రొఫైల్ బట్టి ఏం కాదు, తన గేమ్ ప్లే ఉంటే నేను పక్క ఇలా పెట్టుకుంటాను. సో వాళ్ళలో విత్తన ఒకడు చూడండి, ర్యాంక్లో ఆల్మోస్ట్ ర్యాంక్లో కూడా దగ్గర దగ్గర 70 పెట్టాడు విత్ 5 KD. సో ఇదైతే మామూలు విషయం కదన్నా, అది మీకు తెలుసుంటుంది, సో ఇంత చిన్న ప్లేయర్స్ అంత బాగా ఆడతారంటే. అండ్ అలాగే బాబీ, సో బాబీ కూడా పాత ప్లేయరే, ఎప్పటి నుంచో గిల్లో ఉన్నాడు, సో రీసెంట్గా ఒక 6-8 మంత్స్ లేడు, సో మళ్ళీ జీవిస్తూ వచ్చాడు. ప్రొఫైల్ అంతా లేకుండా లెవెల్ 60 ఉన్నాయి, కానీ ఇతను కూడా ఆసమ్ హెడ్ సెట్ ప్లేయర్, ఇతను కూడా సో 80% హెడ్ సెట్ ఎట్టి క్లాస్ స్కోర్లో ఉంది అండ్ 2 KD. సో ముందు గేమ్ అంటే చాలా అంటే చాలా కష్టం, నేను కూడా గేమ్ ఆడుతాం కాబట్టి, అండ్ ర్యాంకులు ఆల్మోస్ట్ 50-50-40 అలా ఉంటారు. అండ్ అలాగే వీళ్ళు ఇంకో ప్లేయర్ని చూపిస్తాను, సో తను కూడా వచ్చేసి క్రాస్ ఈవెన్, తను కూడా ఆల్మోస్ట్ 75-80 ఇలా హెడ్ మెయిన్ చేస్తే ఎలా చేస్తారో మనకి అర్థం లేదు. సో ఈ ముగ్గురు ఉంటే ప్లేయర్స్కి సో హెడ్ వేరే వేడి పడిపోతే అంత బాగా కొడతారు, సో ఇతను హెడ్ షేడ్ 50. అండ్ అలాగే అటువంటి క్లాస్ కూడా ప్లేయర్ ర్యాంక్ ప్లేయర్ కూడా ఇటువంటి మీకు అర్థమవుతుంది, ఎవరైతే స్టార్ వేస్తాడు అన్నాడు 2700+ స్కోరు. అలాగే ప్రొఫైల్ చూసినట్లయితే ర్యాంక్లో కూడా మంచి కెడీ అయితే మెయింటైన్ చేస్తారు, సో 3.51 అండ్ హెడ్ షేడ్ 30. సో ఇలా మంచి ప్రొఫైల్స్ ఉంటే లెవెల్స్ తక్కువ ఉన్నా పర్లేదన్న నేను యాక్సెప్ట్ చేస్తాను. సో అలాగే ఇంకోటి చెప్పడం ఏంటంటే VAP2 అన్న, సో VAP2 నేను చూపిస్తాను. సో VAP2 లీటర్ అయితే ఇప్పుడు కట్టప్ప, సో అది కూడా VAP2 బిల్డ్ నేను తన ప్రొఫైల్ అయితే నేను చూపిస్తాను. సో ఇది తన సెకండ్ అకౌంట్, ఫస్ట్ అకౌంట్ సేల్ చేశాడు, నైన్యూడ్ సమ్ అమౌంట్ కావాలని సేల్ చేశాడు. అలాగే VAP2 లీడర్, సో VAP కట్టప్ప, వాడి శ్రీహరి నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. సో గ్లోరీ కూడా ఏం తక్కువ కాదన్నా, 10 లాక్స్ దగ్గరలో ఉంది. నేను VAP2 1300902985 ఇది కూడా ఈజీ నెంబరే. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు ఈ గిల్లో కూడా జాయిన్ అవ్వచ్చు, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ గిల్ని ఇన్ మై వేస్. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతాను. కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ లైక్ అన్న. అండ్ అలాగే
ఈ గిల్లో కానీ సో వీపీస్ టూలో కానీ మీ ఫ్రెండ్స్ లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ గిల్లో ఉన్నట్టయితే మర్చిపోయిన కింద కామెంట్ చేయడం అన్న. సో నేను గిల్లో అందరినీ మెన్షన్ చేయలేకపోవచ్చు, కొంతమందిని మెన్షన్ చేశాను. సో నేను శివుడితో పక్క మనం గురించి చేసుకుందాం అన్న. సో ఇంకేంటన్నా శివుడు కలుసుకుందాం.